राष्ट्र सरहद प्रांतम लो वंगवीटी मोहन रंग विग्रहाविष्करण पश्चिम गोदावरी जिला जीलुगु मिल्ली मंडल केंद्र में कापु संघ नायक आध्वर्यम लो वंगवीटी मोहन रंग विग्रहाविष्करण एंतो घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి రాధాకృష్ణ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి సత్కరించారు। ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు పెద్దలు మాట్లాడుతూ బడుకు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగాని అలాగే ఆయన పదవీ కాలంలో కులమత వర్గ విభేదాలు లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ప్రజలకు అందించారని తెలిపారు। ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సొంత స్థలాన్ని ఇచ్చినటువంటి కొర్ల సత్యనారాయణ అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి శేషగిరికి కృతజ్ఞతలు తెలిపారు। వేదిక మీద మేమందరం ఇక్కడ కూర్చుని లేదని చెప్పంటే మీ అందరికి ఉపన్యాసాలు ఇస్తున్నాం అని చెప్పంటే ఇది మాకు ఆరాధన కల్పించిన మా నాయకుడు వంగవీటి రంగగారు అని చెప్పని కూడా మీ అందరికీ సలాం చెప్తాను। ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు, పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కేవలం ఒక పూర్తి టర్మ్ కూడా అంటే ఒక 5 సంవత్సరాలు కూడా శాసనసభ్యుల కింద లేదు ఆయన రంగగారు। 85లో గెలిచారు, 88లో మనకు దూరం అయ్యారు, ప్రజల తరపున నుంచున్నారు కాబట్టి ఆయన మరణించిన 32 సంవత్సరాల తర్వాత అంటే ఇవాళ ఈ డిసెంబర్ 26కి 33 సంవత్సరాలు అవుతున్నా సరే మనందరం గుండెల్లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారు, పేదవాడి గుండె చెప్పడం చెప్పని ప్రజలు భావించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రాంతంలో ఆయన ఆదరిస్తున్నారు, అభిమానిస్తూనే ఉన్నారు। దానికి నిదర్శనం ఇక్కడ కూర్చున్నారు।